గద్వాల నియోజకవర్గం దరూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో దరూర్ జర్పిటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జర్పిటీసీ తన జన్మదినం మరియు తన తనయుడు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వారంలో ఒక రోజు పౌష్టికారం అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి గర్భిణీ స్త్రీలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పౌష్టికారాలతో కూడిన భోజనం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజ్ముల్నిసా బేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పద్మ, మండల పార్టీ అధ్యక్షులు డిఆర్ విజయ్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం ఇప్పుడే ఇదే విధంగా జరుపుకోవాలని, ఎందుకంటే ఈరోజు పద్మమ్మ అందరు కూడా ఆదర్శమైంది. బర్త్డేలు చేసుకోవడం చాలా మంది చేసుకున్నారు. మరి ఈ ఒక మంచి ప్రజలకు ఒక స్ఫూర్తి నింపించే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఒక స్ఫూర్తి నింపే విధంగా ఈరోజు తన స్ఫూర్తి ద్వారా ఒక మంచి ఆలోచన, ఎందుకంటే జన్మదినం అనేది అందరూ చేసుకోరు, ఒక ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. నేను కూడా చెప్పిన ఆమె మన వచ్చి చెప్పింది, పద్మమ్మ వచ్చి ఇట్లా పెట్టుదామని అనుకున్నామంటే మంచి చాలా మంచి సంతోషం ఉంది. ఎందుకంటే ఈరోజు బాలింతులకి వాళ్ళ వీక్లీ వాళ్ళ చెకప్ సమయంలో ఉచితంగా వాళ్ళకు అంటే పట్టిన లేడీస్ కావచ్చు, పుట్టబోయే పిల్లలు కూడా వీక్నెస్ ఉండకుండా మన మండలమే మొదటిగా స్టార్ట్ కావాలని కూడా మీకు కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ప్రసవించే ఇటువంటి కార్యక్రమాలని తీసుకెళ్లి దరూర్ మండల ప్రజానికాన్ని అదేవిధంగా ఈ హాస్పిటల్ కి విచ్చేసినటువంటి రోగులకు కూడా చేయూతనిచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఒకసారి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.